మీ విషయంలో మీకు బాగా గుర్తున్న రూమర్ ఏదన్నా ఉందో మీరు నవ్వుకుంది కావచ్చు అలాంటిది. యా ఫస్ట్ యాక్చువల్గా ఫస్ట్ ఫిల్మ్ అయింది, అంతకుముందు తర్వాత రిలీజ్ తర్వాత ముందు రిలీజ్ ముందు అనుకుంటాను, ఆ తర్వాత అనుకుంటాను. నేను ఎక్కడో కూర్చున్నప్పుడు ఇప్పుడు మా క్లోజ్ ఫ్రెండ్స్ ఏదో లంచ్ ఏదో చేస్తున్నప్పుడు, ఏ ఏంటి ఇది నిజమేనా ఏంటి అసలు ఇలా ఇక్కడ రాశారు, ఇంకా అసలు 2 సినిమాలు కూడా చేయలేదు బట్ స్టిల్ వీళ్ళ అసిస్టెంట్స్ ఇంత ఛార్జ్ చేస్తున్నారు పర్ డే ఇంత అంట, ప్రొడ్యూసర్లు బేర్ చేయలేకపోతున్నారు, నంబర్ ఆఫ్ అసిస్టెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఎవ్రీడే వాళ్ళ ఛార్జ్ కూడా ఎక్కువ ఉందంట. సో అది నాకు అది బాగా ఫనీగా అనిపించిందండి, బికాజ్ వీఆర్ సెకండ్ మూవీ అసలు అన్నీ అనుకుని ఇకనామికల్గా నాకు ఎప్పటి నుంచో ఒక సీనియర్ మేకప్ మ్యాన్ ఉన్నారు, అలాగే ఒక హెయిర్ ఇది కానీ అంత కానీ మేము ప్రాపర్గా అనుకుని ఒక ఇకనామికల్గా చేయాలి, ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలని అనుకునే మేము ప్రతిదీ చేస్తూ ఉంటాం. ఆన్ టైం ఉండాలి, పంక్చువల్గా ఉండాలి, లేదంటే ఒక 5 మినిట్స్ లేట్ అయినా మన వల్ల డబ్బు వేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఉండకూడదు ప్రాబ్లమ్స్ అనే ఇదితోనే మా టీం అంతా కూడా వర్క్ చేస్తాం. సో అలా రాసినప్పుడు దెన్ ఐ రియలైజ్ ఏది రాసినా ఏం చేసినా అసలు రియాక్ట్ అవ్వక్కర్లేదు బికాజ్ దీన్ని బట్టి అర్థమైపోయింది అని ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఫనీ. కానీ ఇప్పుడు ఎంతమంది అసిస్టెంట్లు ఉన్నారని రాశారు మీకు? అదే నమ్మ చాలామంది ఉన్నారు అసిస్టెంట్స్, ప్రతిదానికి ఇది అండ్ దే ఛార్జ్ అలాట్ ఎక్కువ, సో ఎవరు బేర్ చేయలేకపోతున్నారు ప్రొడ్యూసర్స్ అందరూ ఇది అని. సో బట్ ఐ నేను ఎక్కువ ప్రొడ్యూసర్ పాయింట్ నాకు ఒక యాంగ్జైటీ ఉంటుందండి, నా వల్ల లేట్ అయింది అంటే నాకు ఆ రోజంతా కూడా చాలా ఐ కాంట్ స్టాండ్ ఇట్ అన్నమాట. బికాస్ బేసికలీ కూడా మీరు చిన్నప్పటి నుంచి చూసిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఈవెన్ రాజు గారు వి ఆల్ నో ద వెరీ ఫేమస్ ప్రొడ్యూసర్, సో ప్రొడ్యూసర్ కష్టాలు నష్టాలు ఎలా ఉంటాయి అన్నది మీకు ఇంకా బాగా తెలుసు కమింగ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. సో దట్స్ వై ఎప్పుడు మోస్ట్లీ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తానండి, బీయింగ్ ఆన్ టైమ్ ఆర్ ఏది కావాలి ఏది తీసుకోకూడదు ఎంతవరకు కావాలి, బట్ సమ్ థింగ్స్ యూ ఆల్వేస్ నీడ్ బికాస్ యూ కాంట్ కాంప్రమైజ్ ఆన్ సర్టన్ థింగ్స్, లైక్ ఇఫ్ యూ వాంట్ సర్టన్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్, యూ వాంట్ సర్టన్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్, యూ వాంట్ సర్టన్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ దట్ క్యారెక్టర్, అది కాంప్రమైజ్ అనేది ఉండకూడదు. బట్ అనవసరం వాట్ ఎవర్ యూ డోంట్ రిక్వైర్ అనవసరంగా అవి అవైతే నేను ఎంకరేజ్ చేయను.